మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్నాడు ఓ సినీ కవి. ఈ మాటలను అక్షర సత్యాలుగా నిరూపించిన నాయకుడు జంగం గోపీ గారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత ఆశయాలు గుండెలోకి నెట్టి వీధి బడి నుంచి ఎంటెక్ వరకు చదివారు. ఉద్యోగం చేస్తే కేవలం తాను మాత్రమే బాగుపడతానని విదేశాలకు వెళ్లి సొంత కంపెనీ స్థాపించి విజయవంతంగా నడిపారు. చేరాల్సిన ఉన్నత శిఖరాలు చేరి తాను పుట్టిన గడ్డకు ఏదైనా చెయ్యాలనే సదుద్దేశంతో భారతదేశానికి వచ్చి హైదరాబాద్ లో ఎన్నో వ్యాపార సంస్థలు నెలకొల్పారు. ఎంతో మంది యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించారు. తెలంగాణలో ఎదుగని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిర్ణయం తీసుకున్నారు మన జంగం గోపీ గారు. ఈ నేపథ్యంలో ఎన్నో రక్తదాన శిబిరాలు, ఎన్నో ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు. చదువుపై శ్రద్ధ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఎందరినో చేరదీసి ఆర్థికంగా అండగా నిలిచి చదివిస్తున్నారు. ఇలాంటి సేవాగుణం కేవలం కష్టజీవి కడుపున పుట్టి కష్టాలను అనుభవించిన వారికే వస్తుంది. ఈ నేపథ్యంలో జంగం గోపీ గారు నిర్వహిస్తున్న ప్రజాహిత సేవా కార్యక్రమాలను జహీరాబాద్ అభివృద్ధి చెందాలంటే జంగం గోపీ గారు. సమస్యలకు స్పందించే సుగుణం జంగం గోపీ సొంతం. ఇలాంటి ఉన్నత విద్యావంతుడైనటువంటి యువనాయకుడిని ఎన్నుకుందాం. జహీరాబాద్ ని అభివృద్ధి దిశగా మార్చుకుందాం. రండి.